హాయ్ అండి నమస్తే నేను మీ రెడ్డి వెల్కమ్ టు లావేస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది అండ్ వెరీ ఈజీ ప్రాసెస్ కూడా వేడివేడి వేడి అన్నంలో ఇది ఒక రెండు స్పూన్లు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే బా అనాల్సింది ఎవరైనా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి అలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందు మనము ఒక ఐదు వందల గ్రాముల కాకరకాయలని బాగా కడిగి క్లీన్ చేసుకొని ఇలా ఎడ్జస్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము తురుముకునే ప్లేట్ తీసుకొని చక్కగా దీన్ని తురుమేసుకోవాలి నేను పైన చెక్కు తీయట్లేదన్నమాట చెక్కు తీస్తే అంత టేస్టీగా ఉండదు పొడి చెక్కు తీయకుండానే మనము ఇలా తురుముకోవాలి ఇలా తురుమేసుకొని మనము ఈ తురుముకున్న ఏదైతే కాకరకాయ తురుముందో దాన్నంతా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల కాకరకాయలోంచి వచ్చే తేమ అంతా పక్కకు అనమాట ఈజీగా మనము వాటర్ అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం సాల్ట్ మిక్స్ చేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి చక్కగా వేయించుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ పప్పు దినుసులైనా లో ఫ్లేమ్లో వేయిస్తేనే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఏదైనా సరే తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి తర్వాత ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి తీసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసుకొని వీటిని కూడా చక్కగా మనము లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు గుప్పెడు కరివేపాకు వేసేసి కరివేపాకు పోయి క్రిస్పీ క్రిస్పీగా అయ్యే వరకు మనము వేయించుకోవాలన్నమాట కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని మనము ఒక బౌల్లోకి తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక పది మిరపకాయల్ని లో ఫ్లేమ్లో మనము వేయించుకోవాలన్నమాట మీరు తినే కారంని బట్టి ఎండు మిరపకాయల్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న కాకరకాయ తురుము ఏదైతే ఉందో అందులోంచి ఇలా మనము వాటర్ అనేది కంప్లీట్గా తీసేసుకోవాలి తీసేసి దాన్ని ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట చూసారా ఎంత వాటర్ వచ్చేస్తుందో ఇలా చేయడం వల్ల మనకు కాకరకాయ ఏ ఎలాగైనా సరే ఫ్రై చేసినా ఇలా పౌడర్ చేసుకున్నా చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తుందన్నమాట ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాకరకాయ తురుము ఏదైతే ఉందో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి మాడకూడదు క్రిస్పీ క్రిస్పీగా అవ్వాలి అంతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అని ఇందులోకి వేసి తగినంత ఉప్పు వేసుకొని ఆల్రెడీ మనం కాకరకాయలో మిక్స్ చేసాం కదా దాన్ని బట్టి ఉప్పు వేసి బరక బరకగా మనము బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ తురుముని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం వద్దు అన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని ఇప్పుడు మనము బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి చూసారా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి రెడీ అయిపోయింది నచ్చిందా మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్